ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని ఎంతగానో ఆస్వాదించిన జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి చాలా కాలమే అయింది, కానీ సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళడం లేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడ్డాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఎన్టీఆర్ 30 సినిమా సెట్స్ పైకి వెళ్ళడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల పాటు వాయిదా పడబోతుందంటూ సమాచారం వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం 4 వారాలైన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయం పట్ల ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకి ఏమైందంటూ ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే తాజాగా డాక్టర్లు ఎన్టీఆర్ భుజంకి ఓ చిన్న సర్జరీ చేసి ఇంటికి పంపించారని, 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్కు సర్జరీ అని తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ సన్నిహితులు, తోటి హీరోలు, పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్ని ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్కి సర్జరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న తన తోటి హీరో ఫ్రెండ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తారక్ బన్నీల మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు ఎంత ముద్దుగా బావ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తారక్కి సర్జరీ అని తెలియగానే ఒక్కసారిగా షాక్కి గురయ్యారట బన్నీ. దీంతో వెంటనే తారక్ ఇంటికి వెళ్ళి తారక్ని పరామర్శించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్న తారక్ని చూసి నొప్పి పూర్తిగా తగ్గేంత వరకు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని, షూటింగ్స్ అన్ని బంద్ చేయమంటూ బన్నీ తారక్కి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.